సో స్కిన్ గ్లో బాగుండాలి అంటే ముఖ్యమైనవి ఏంటి అంటే స్కిన్ గ్లో బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి హైడ్రేషన్ ఉండాలండి. అంటే మంచి వాటర్ కంటెంట్ బాడీలో ఎక్కువగా ఉండాలి. అంటే మనం వాటర్ కంటెంట్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు ఆకులు చూసినట్లయితే మీరు చెట్ల ఆకులు వాటర్ లేకపోతే ఎలా అయితే వడిలిపోయినట్టు అవుతాయో మనుషులు కూడా డిహైడ్రేషన్ అయితే ఒక్కోసారి స్కిన్కు ఉన్న అందం అనేది పోతుంది, లేదంటే కొంచెం అన్హెల్దీగా కనపడే అవకాశం ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. తర్వాత రెండోది స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటే కూడా స్కిన్ గ్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అనవసరమైన టెన్షన్లు ఎక్కువ పెట్టుకుని మానసిక ప్రశాంతత లేకపోతే కూడా ఒక్కోసారి స్కిన్ గ్లో పోతుంది. మూడోది మాయిశ్చరైజేషన్. అంటే కొంతమందికి పొడి పొడిగా ఉండి స్కిన్ ఎస్పెషల్లీ పగిలిపోయినట్టు అట్లా అవుతుంది. అలాంటి వాళ్ళకి వెన్న కానీ రాత్రిపూట లేదంటే కొబ్బరి నూనె కానీ వెన్న కానీ కొద్దిగా ఎక్కువ కూడా అవసరం లా. మొత్తం కలిపి మనకి మన బాడీకే జిడ్డు జిడ్డు అనేది మనకి ప్రొటెక్షన్ అన్నమాట. సో ఈ జిడ్డు తయారు చేసే కణాలు ఉంటాయి మన చర్మంలో. చర్మం మొత్తంలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఒక్కొక్క హోల్స్లో ఏముంటాయంటే చెమట తయారు చేసే గ్రంథులోపన అవుతాయి, రెండోది జిడ్డు తయారు చేసే గ్రంథులోపన అవుతాయి. ఆ జిడ్డుని ఏమంటారంటే సీబమ్ అంటారు, SEBUM సీబమ్. సో ఆ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి సీబమ్ని తయారు చేస్తాయి. ఆ సీబమ్ ఉండటం వల్ల కూడా మనకి జిడ్డు గారుతూ ఉంటే కూడా ఒక్కోసారి కొంతమందికి చాలా అదే అందం కింద ఉంటుంది. ఆ జిడ్డుని వెంటనే వెళ్ళి మొహం కడుక్కొని వస్తే ఆ జిడ్డు పోయిన తర్వాత కూడా పొడి పొడిగా వాళ్ళ స్కిన్ కూడా అందంగా కనిపించదు. కాబట్టి కొద్దిగా జిడ్డు ఉంటేనే మన చర్మానికి ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ జిడ్డుని మెయింటైన్ చేసుకోండి. అలానే అసలు మొహం కడుక్కోకుండా స్నానం చేయకుండా ఉండమని కాదు, చేసిన తర్వాత కూడా కొద్దిగా పిసరంతా నెయ్యి రాసుకున్నా పర్వాలేదు, వెన్న రాసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇది మన కొబ్బరి నూనె కానీ కొద్దిగా పిసరంతా రాసుకుంటే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. సో ఆ స్కిన్ గ్లో రాత్రిపూట రాసి పడుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఆ స్కిన్ గ్లో. తర్వాత ఇంకొకటి మంచి నిద్ర. నిద్ర కూడా బాగుంటే స్కిన్ టెక్స్చర్ కానీ స్కిన్ అపీరెన్స్ కానీ చాలా బాగుండే అవకాశం ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.